महादेव शंभो शंकर। ఈరోజు శ్రీ కాళహస్తి గుడి మహిమ ఏమిటి అనే దాని విషయంలో తెలుసుకుందాం. శ్రీ కాళహస్తి గుడిలోకి వెళ్ళాక మరొక గుడిలోకి వెళ్ళకూడని ఎందుకు అంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ విశాల విశ్వము గాలి, నింగి, నేల, నీరు, నిప్పు అనే పంచభూతాల నిలయంగా ఉంది. ఆ పంచభూతాలు భూమి మీద పంచభూత లింగాలుగా వెలిశాయి. వాటిలో వాయులింగంగా చిత్తూరు జిల్లాలోని శ్రీకాశిలోని శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో వెలిసింది. ఈ ఆలయంలో దర్శనం అయ్యాక మరొక గుడికి వెళ్ళకూడదని ఒక నియమం ఉంది. అయితే ఆ నియమం వెనుక ఒక పరమార్థం కూడా ఉంది. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో ఏవైనా సర్పదోషాలు ఉంటే తొలగిపోతాయి. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలను చేయించుకున్నాక నేరుగా ఇంటికే వెళ్ళాలి. ఎందుకంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళితేనే దోష నివారణ జరుగుతుంది. తిరిగి ఏ దేవాలయానికి వెళ్ళినా దోష నివారణ జరగదని అంటూ ఉంటారు. గ్రహణాలు, శని బాధలు, గ్రహణ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు పండితులు. కాబట్టి కాళహస్తి దర్శనం తర్వాత డైరెక్ట్గా ఇంటికే వెళ్ళండి, మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది. చాలా మంచి విషయం తెలుసుకుందాం. ధన్యవాదాలు.